ముఖ్యం కాదండి, బుల్లెట్ దిగిందా లేదా? ఒక దుర్మార్గుడు, ఈ హత్యలు అరాచకాలు అందరికి తెలంగాణ ఇదే భవిష్యత్తు. ఈ రోజు నిజామాబాద్ జిల్లాలో చెరబెట్టిన వాడు ఒక్కడు పాండువాడు, 87 పల్లెలు వాడు, వాడు దొర, వాడు యువరాజు, వాడు హరీశ్రావు, వీళ్ళందరూ కలిసి ఈ నిజామాబాద్ జిల్లాని మొత్తం ప్రజాస్వామ్యాన్ని చంపేసి రాజకుటుంబ పరిపాలన తెచ్చారు. ఈ రోజు ప్రజల సహకారంతో, ప్రజల ఆశీర్వాదంతో, ప్రజల అభిమానంతో ముందు ఆ జీవన్ రెడ్డి అనేవాడిని ఇక్కడి నుంచి ధర్మాను. నేనేం చెప్పాను అదే చేస్తాను. రెండోది, ఇక ముందు వాడు చేసిన హత్యలు, వాడు చేసిన అత్యాచారాలు, వాడు చేసిన అరాచకాల మీద ఇక్కడున్న ఏరైతే రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి ఉంటాడో కాబోయే ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ఆ దుర్మార్గుడి మీద ప్రత్యేక